హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా. ఈ చిత్రం ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అయితే టాలీవుడ్ కి సంబంధించిన పాన్ ఇండియా సినిమాలు కానీ అగ్ర హీరోల సినిమాలు కానీ ఓవర్సీస్ లో మంచి ఆదరణ అయితే లభిస్తుందన్నమాట. ఈ విషయంలో దేవరా మూవీ కల్కిని ఫాలో అవుతుందట. ఎలా అంటే, ఈ ఏడాది నార్త్ అమెరికాలో కల్కి 2898 AD మూవీ ఏకంగా 18.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని వసూలు చేసింది. బాహుబలి 2 తర్వాత నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాగా కల్కి 2898 AD రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమాకి మొదటి రోజే భారీ కలెక్షన్స్ వచ్చాయి, స్పెషల్ ధరలు కూడా నిర్ణయించారు. ఇది కల్కి ఫస్ట్ డే కలెక్షన్ కి భారీగా రావడానికి కారణం అన్నమాట. ఇప్పుడు అదే స్ట్రాటజీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి కూడా అమలు చేయబోతున్నారట. కల్కి 2898 AD సినిమాకి XD వర్షన్ కి యుఎస్ లో $30 టికెట్ గా నిర్ణయించారు. ఇప్పుడు దేవరా సినిమాకి కూడా XD వర్షన్ లో అదే ధరని ఫిక్స్ చేశారట. ఎక్కువ మంది XD వర్షన్ లో అక్కడ మూవీని చూడడానికి ఆసక్తి చూపించడంతో టికెట్లు కూడా భారీగానే బుక్ అయ్యాయట. ఈ ధరలు ఓవరాల్ కలెక్షన్ పెరగడానికి కారణం అన్నమాట. అందువలన కల్కి మూవీని ఫాలో అవుతుంది దేవరా మూవీ. దేవరా సినిమా XD వర్షన్ కి కూడా టికెట్లు ధరలు కల్కి తరహాలోనే పెట్టడంతో మొదటి రోజు ఈ సినిమాకి మంచి వసూలు అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి చూడాలి దేవరా మూవీ ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్టి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్.